హాయ్ గాయ్స్, సో మన ఫ్లిప్కార్ట్లో బిగ్ దసరా అని చెప్పి సేల్స్ మనకు బ్యానర్ కనిపిస్తుంది, మీరు చూసారు డిస్ప్లే మీద. అయితే వీళ్ళు మనకి 22 తారీఖు నుంచి 29 వరకు మనకి ఈ ఆఫర్ ఉంటుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. సో నేను అంతకుముందు చాలా వీడియోస్ చేశాను అండ్ దాని తర్వాత నేను చాలా రోజుల నుంచి ఒక 10 డేస్ నుంచి వీడియో చేయలేదనమాట సో ఈ ఆఫర్స్ మీద, ఎందుకంటే అదే ఆఫర్స్ మనకి రిటర్న్ కొడుతూనే ఉన్నారనమాట. బట్ ఇప్పటికీ నాకు అర్థం కానిది ఏంటంటే చాలామంది ఇంకా అడుగుతూనే ఉన్నారు కామెంట్స్లో. సో అన్న ఇప్పుడు ఏ మొబైల్ తీసుకోవాలి, ఏ మొబైల్ తీసుకోవాలి, ఏ మొబైల్ తీసుకోవాలని చెప్పి అడుగుతూనే ఉన్నారు. సో అందుకే ఒక వీడియో చేద్దాము, ఒక షార్ట్ వీడియో అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. సో ఇందులో అన్ని మొబైల్స్ బెస్ట్ అని చెప్పలేను, కానీ కొన్ని మొబైల్స్ మాత్రం మనకి కొన్ని ఆఫర్స్ ఉన్నాయి అన్నమాట. సో అంతకుముందు పోల్చుకుంటే కనుక ఈ ఆఫర్స్లో అంతగా లేవు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మొబైల్ మనకి 20,000 రూపాయలు ఉందనుకోండి, ఆ టైంలో అది మనకి 15,000కే వచ్చింది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ బిగ్ దసరా సేల్లో మనకి 20,000 రూపాయలు ఉన్న మొబైల్ మనకి 18,000కి ఇలాగా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు కూడా కొంచెం అమౌంట్ తగ్గినట్టే కదా. ఎనీవే మనకి ఇప్పుడు ప్రజెంట్ కావాలి కాబట్టి ఒక మంచి మొబైల్ కావాలి, ఒక మంచి మొబైల్ చెప్పన ఈ ఆఫర్లో అనుకున్న వాళ్ళకైతే నేను వీడియో చేస్తున్నాను, అంతమంది ఏం లేదనమాట. సో కొంచెం ఫాస్ట్గా చెప్పుకొని వెళ్ళిపోతాను, చూడండి. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ మనం సో బిగ్ దసరా సేల్ అని చెప్పి కనిపిస్తుంది 22 తారీఖు నుంచి 29 వరకు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. నో కాస్ట్ ఏమి ఉంది, 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ పక్కన మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి కోటక్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ మీద అండ్ బజాజ్ ఈఎంఐ ద్వారా మనకి ఈ కార్డ్ ఆఫర్స్తో వస్తుంది అనమాట. బజాజ్ ఈఎంఐ చాలామందికి ఉంటుంది, 90% వరకు బజాజ్ కార్డు ఖచ్చితంగా ఉంటుంది అండ్ వాళ్ళకి కూడా ఆర్బిఎల్ కార్డు కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఒక 60% ఆర్బిఎల్ కార్డు ఉంటుందన్నమాట. స్టేట్ బ్యాంక్ అంటారా, సో ఖచ్చితంగా ఉంటుంది. ఈ 3 కార్డ్స్ నాకు తెలిసి అవైలబుల్గా ఉంటాయి. సో లేకపోతే కనుక మీ ఫ్రెండ్స్ని ఎవరైనా అడగండి, ఓకేనా. ఎక్కువ మొబైల్ మంచి ఇంట్రెస్ట్ ఉంది, మొబైల్ ఖచ్చితంగా కొనాలి, అలాగైతేనే మీరు కార్డు అడగండి, అడగండి, ప్రాబ్లం లేదు కదా. సరే ఎనీవే ఇంకా ఫస్ట్ మన టాపిక్లోకి వెళ్దాం. టాపిక్కి వెళ్ళిపోతే ఫస్ట్ నాకు కనిపించింది రెడ్మీ 12 4G ఉంది, రెడ్మీ 12 5G ఉంది. చాలామంది కన్ఫ్యూజన్ అవుతున్నారనమాట. రెడ్మీ 12 5G అనే మొబైల్ మనకి 12,000కి కానీ 11,000కి కానీ అమెజాన్లో ఉంది, సో ఫ్లిప్కార్ట్లో లేదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. రెడ్మీ 12 4G అనే మొబైల్ మనకి ఫ్లిప్కార్ట్లో ఉంది, 5G అమెజాన్లో ఉంది, 4G ఫ్లిప్కార్ట్లో ఉంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి. అన్నీ ఒకలాగా ఉంటాయి, మీకు డిజైన్ క్వాలిటీ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, బ్యాటరీ కానీ అన్నీ సేమ్ ఈక్వల్గా ఉంటుంది. బట్ ప్రాసెసర్ మారుతుంది అనమాట, అది 4 Gen 2 ప్రాసెసర్ వస్తుంది, ఇది మనకి Mediatek G90 ప్రాసెసర్ వస్తుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇంకా 8,000కి మీకు 4G ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు, కానీ బట్ నా రికమెండేషన్ చూస్తే మాత్రం ఈ మొబైల్ అంత వర్త్ కాదు. ఇంకొక 2,000 వేసుకుంటే మీకు పోకో M6 Pro 5G అనే మొబైల్ పక్కనే ఉంది, చూడండి. సో చాలా మంచి మొబైల్, ఇది మాత్రం హైలైట్ అనమాట. సో నాకు తెలిసి పోకో M6 Pro 5G అనే మొబైల్ 11,000కి వస్తే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ గ్యాలక్సీ F04, సో వద్దు, ఈ మొబైల్ స్కిప్ చేసేయండి. ఇక నెక్స్ట్ వివో T2 Pro 5G అనే మొబైల్ మనకి 21,000 రూపాయలకి వస్తుంది కార్డ్ ఆఫర్తో. సో ఇంకా 1,000 మీకు కార్డ్ ఆఫర్తో లెస్ అవుతుంది కాబట్టి 21,000కి వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అవుతుంది. ఇది కూడా బ్యాక్ నుంచి రింగ్ లైట్ కానీ, ఫ్రంట్ నుంచి డిస్ప్లే క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి ఇందులో వచ్చేసరికి. ఇక నెక్స్ట్ Realme 11 Pro, ఇది లాంచింగ్ ప్రైజే మనకి 25,000 ఉంటే ఈ ఆఫర్లో ఈ మొబైల్ మనకి 21,000కే వస్తుంది. గుడ్ మీకు డిజైన్ క్వాలిటీ విషయంలో మాత్రం ఒక వేరే లెవెల్లో ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి గోల్డ్ ఫినిష్తో వస్తుంది, సో బ్యాక్ సైడ్ మన డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ మొబైల్లో వచ్చేసరికి. సో తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ Motorola Edge 40, ఇది వన్ ఆఫ్ ద డీల్ అవుతుందండి. సో మనకి చాలామంది కొన్నారు ఈ మొబైల్ వచ్చేసరికి, 25,749 రూపీస్కే వస్తుంది, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. కెమెరా క్వాలిటీ విషయంలో కానీ, డిస్ప్లే క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ తగ్గదనమాట, అన్ని విషయాలు కూడా ఈ మొబైల్ పర్ఫెక్ట్. ఇక నెక్స్ట్ మాట్లాడితే Redmi Note 12 Pro 5G, బేసిక్గా ఈ మొబైల్ లాంచింగ్ చూస్తే మనకి 24,000 రూపాయలు ఉంటే ప్రస్తుతానికి ఈ ఆఫర్లో మనకి 18,000 రూపాయలకే వస్తుంది. ఆ ఆఫర్లో మాత్రం ఈ మొబైల్ చాలా వర్త్. కెమెరా క్వాలిటీ సోనీ సెన్సర్తో వస్తుంది, 50 MP డాల్బీ ఆట్మోస్ ఉంటుంది, డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ అన్ని చాలా బాగుంటాయి అనమాట ఈ మొబైల్లో వచ్చరికి. గుడ్ తీసుకోవచ్చు. Samsung Galaxy S22 నేను అంత రికమెండ్ చేయను, బ్యాటరీ కొంచెం తక్కువ ఇచ్చారు కాబట్టి వెంటనే డ్రైన్ అయిపోతుంది, నేను అంత రికమెండ్ చేయాలని ఈ మొబైల్ వచ్చరికి. ఇంకా Nothing Phone 2 అనే మొబైల్ మనకి సో 37,000కే వస్తుంది, గుడ్ తీసుకోవచ్చు. చాలా మంచి మొబైల్ అండ్ ప్రాసెసర్ మనకి Gen 1 ప్రాసెసర్తో వస్తుంది, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, కెమెరా క్వాలిటీ అన్ని విషయాలు కూడా చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. Google Pixel 7a, సో తీసుకోవచ్చు, కెమెరా కోసమే కావాలి తీసుకోవచ్చు, కానీ మిగతా దాని గురించి ఈ మొబైల్ స్కిప్ చేసేయండి. Vivo T2X, ఈ మొబైల్కి ఇప్పటికీ మంచి ప్రైస్ సెగ్మెంట్ తీసుకొచ్చారు, ఇప్పటికీ మంచి సేల్స్ అయినాయి, తీసుకోవచ్చు, వన్ ఆఫ్ ద డీల్ అవుతుంది ఇది కూడా మనకి. సో 11,000కి వస్తే కనుక ఇది 5G 6080 5G ప్రాసెసర్తో వస్తుంది, చాలా మంచి డిస్ప్లే, చాలా మంచి ప్రాసెసర్, కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి, తీసుకోవచ్చు.
ఇంట్లోకి కావాలనుకున్నా, మీ మదర్కి ఇవ్వాలన్నా, ఫాదర్కి ఇవ్వాలన్నా ఈ మొబైల్ అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇక నెక్స్ట్ రియల్మీ 11 5G స్కిప్ చేసేయండి. మోటో G54 ఇది కూడా వన్ ఆఫ్ ద డీల్ అవుతుంది. సో 14,000కే వస్తుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం చాలా మంచి మొబైల్ కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి. ఇక నెక్స్ట్ పోకో X5 ప్రో, దీని మించిన వేరే మొబైల్ ఏముంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. సో ఎక్సలెంట్ మొబైల్ అవుతుంది. నేను 2 మొబైల్స్ నేను ఆర్డర్ పెట్టాను, చాలా బాగుంది, అన్బాక్సింగ్ చేయలేకపోయాను కానీ. సో మొబైల్ అయితే కనుక ఎక్సలెంట్గా ఉంది, ఆ ప్రైస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద డీల్ అవుతుంది. కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు అనే మొబైల్లో ఇది నెంబర్ 1 అవుతుందన్నమాట. సో మీకు కెమెరా క్వాలిటీ హైలైట్ ఉంటుంది, ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్తో వస్తుంది, చాలా మంచి ప్రాసెసర్, అన్ని ది బెస్ట్ ఇందులో వచ్చేసరికి. F34 వద్దు. Realme 11X ఇది మాత్రం ఈ సేల్స్లో చాలామంది కొన్నారు. ఒక ఫ్రంట్ కెమెరా మనకి కొంచెం తక్కువగానే మిగతా అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇందులో వచ్చేసరికి. డ్యూటీ యూజ్ చేస్తాననుకుంటే మాత్రం నో ప్రాబ్లం, హెవీ గేమ్స్ ఆడతాననుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ల్యాగ్స్ ఉంటాయి. నార్మల్గా అయితే కనుక ఈ మొబైల్ డిజైన్ క్వాలిటీ కానీ డిస్ప్లే క్వాలిటీ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. చెప్పాక ఫ్రంట్ కెమెరా కొంచెం మనకు డిసప్పాయింట్ చేస్తుంది. Realme 53 నాకు తెలిసి ఈ మొబైల్ ఏదో డైనమిక్ ఐలాండ్ అంటారు, మినీ ఐఫోన్ అంటారు, కానీ ఈ డిస్ప్లే కోసం అంత అమౌంట్ పెట్టవసరం లేదు, స్కిప్ చేయండి. ఇక నెక్స్ట్ Samsung Galaxy F14, ఇది చాలామంది అడుగుతున్నారు ఈ మొబైల్ వర్తా లేదని. 10,000కి శాంసంగ్ ఫ్యాన్స్ అనుకుంటే మాత్రం మంచి మొబైల్ అవుతుంది. 6 MHz బ్యాటరీతో వస్తుంది, 1330 5G ప్రాసెసర్, 13 5G బ్యాండ్స్ ఉంటాయి, అన్ని చాలా బాగుంటాయి. సో మీ గాడ్ ఫాదర్కి ఎవరికి గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ ఇవ్వచ్చు అనమాట. సో నో ప్రాబ్లం. S21 FE అవసరం లేదు, అంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి Snapdragon ప్రాసెసర్ కాబట్టి, ఇది శాంసంగ్ ప్రాసెసర్ కాబట్టి నాకు తెలిసి స్కిప్ చేయండి. అండ్ Infinix Note 30 5G ఇది కూడా వన్ ఆఫ్ ద డీల్ అవుతుంది. డిస్ప్లే క్వాలిటీ కానీ కెమెరా విషయంలో కానీ ప్రాసెసర్ విషయంలో కానీ చాలా మంచి మొబైల్ అవుతుంది ఇది. మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట, ఇది కూడా వన్ ఆఫ్ ద డీల్ అవుతుంది. అండ్ ఇవి నాకు నచ్చినవి అయితే కనుక ఇవి, మిగతా చాలా మొబైల్స్ ఉన్నాయి కానీ అయినా స్కిప్ చేశాను నేను. మంచి మొబైల్స్ ఉన్నాయి, మంచి ఎక్కువ మంది అడుగుతున్నారు నన్ను క్వశ్చన్ అనుకుంటే కనుక ఈ మొబైల్ గురించి ఇవ్వనమాట. నాకు తెలిసి ఈ మొబైల్స్ చాలా బాగుంటాయి, మీ ప్రైస్ తగ్గట్టు మీ యూస్ తగ్గట్టు ఒక మొబైల్ తీసుకోండి. బాజెట్ కార్డ్ అందరి దగ్గర ఉంటుంది ఖచ్చితంగా, నో కాస్ట్ ఈఎంఐ. కొన్ని మొబైల్స్కి ఇచ్చారు, అన్ని మొబైల్స్కి ఇవ్వలేదు. కొన్ని మొబైల్స్కి అంటే ఒకరోజు ఒకలాగా ఇస్తున్నారన్నమాట, ఒకరోజు స్టేట్ బ్యాంక్ ఇస్తే కనుక మరొక రోజు మనకి మనకు బాజ్ కార్డు ఇస్తున్నారు, మరొక రోజు మనకి ఆర్బిఎల్ కార్డు ఖచ్చితంగా మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో ఒక్కొక్క రోజు ఒక కార్డు మనకి రివీల్ చేస్తూనే ఉన్నారు. సో చూస్తూనే ఉండండి. సో ఫ్లిప్కార్ట్లో మీరు కార్ట్లో పెట్టుకోండి, దానివల్ల మీకు ఏమవుతుందంటే నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూడొచ్చు దాన్ని. ఈఎంఐ పెట్టుకుంటే కనుక మొబైల్ కొనొచ్చు, లేదంటే క్యాష్ ఉందంటే కొంటే ఇంకా గుడ్. సో నాకు తెలిసి ఈ మొబైల్స్ ఇవ్వనమాట. సో అన్ని మొబైల్స్ నేను చెప్పలేను, ఎందుకంటే ఆ మొబైల్ చెప్పలేండి కంటే మీరు అర్థం చేసుకోండి. మంచి మొబైల్స్ మాత్రం నేను చెప్పాను, ఈరోజు టాపిక్ ఇదన్నమాట. సో నెక్స్ట్ ముందుకు వస్తాను, అంతే, బాయ్ బాయ్, జై హింద్.